గులాబ్ తుఫాన్ ప్రభావం కృష్ణా జిల్లాలోనూ కనిపిస్తోంది. విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. గాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. గులాబ్ తుఫాన్ దాటికి విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఇళ్ల మధ్యనే ఉండేటువంటి కొండ ప్రాంతం ఏరియా ఇదంతా కూడా. అయితే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తానే ఉంది. అటుపక్క గాలులు కూడా వీస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నాని నాని ఉన్నటువంటి కొండ చర్యలన్నీ కూడా భారీగా విరిగి పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున కొండ కనిపిస్తూ ఉంది. ఈ కొండకు ఆనుకున్న కింద దిగున ఇళ్ళన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మొదట్లో మనకు ఒక ఇల్లు ఏదైతే కనిపిస్తుందో అదంతా పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కింద ఉన్నటువంటి ఇంట్లో అదృష్టవశాత్తు ఎవరు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే భారీ స్థాయిలో పెద్ద మొత్తంలో కొండ విరిగిపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇది ఎవరి మీదన్నా పడితే నిజంగా భారీ ప్రాణ నష్టం జరిగేదని కూడా చెప్పవచ్చు. ఇది ఒక్కసారి మాత్రమే కాదు, ప్రతి వర్షాకాలం వర్షాలు పడ్డప్పుడల్లా ఈ కొండ చర్యల ప్రాంతం అంతా కూడా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి చాలా ఇళ్ళు దాదాపు 80% ఇళ్ళు కొండల పైనే ఉంటాయి. అటు చిట్టినగర్ కానీ వన్ టౌన్ కానీ ఇటు ఏరియాలు అన్నీ కూడా దాదాపు కొండలపైన ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇళ్ళపైన ఎక్కడ కూడా ప్రొటెక్షన్ అనేది కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. దాదాపు కొండల పైనే కొండ కింద ఉన్నటువంటి పరిస్థితి. కనీసం రిటర్నింగ్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమీ పటిష్టంగా భద్రతా చర్యలు అయితే ఎక్కడా లేవు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఇదే కనిపిస్తూ ఉంది. అయితే దాదాపు స్థానికులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కనీసం మాకు భద్రత కనిపించాలి అని చెప్పి. కానీ ఎవరు కూడా అధికారులు ప్రమాదం జరిగినప్పుడు తప్ప మిగతా సమయంలో రావట్లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారని మనం చూడొచ్చు. చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొండ చర్యలు విరిగిపడడంతో భయభ్రాంతులకు గురయ్యారని కూడా చెప్పొచ్చు. వీళ్ళతో మాట్లాడి అడిగి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి, అసలు ఏంటి అక్కడ ఎవరైనా ఉన్నారా, ఏమైంది? ఇది కొండ ప్రాంతం, కొండ ప్రాంతం కింద అద్దులు కట్టలేక ఏదో కొండ ప్రాంతంలో అనేక సార్లు ఇప్పుడు ఈ ఏరియాలో రాయి పడ్డం ఇప్పటికే 5వ సారి. రాయి పడినా సరే తాత్కాలికంగా వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకోవడం తప్పితే అధికారులు దానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం, ఆ పేదవాళ్ళకు సహకరించడం లేదు. జగన్ అన్న గారు ఇల్లు ఇస్తా అంటారు, ఆ ఇళ్ళలేని పేదవాళ్ళకి ఎక్కడ ఇల్లు? ఈ పునరావాసం కల్పించవచ్చు కదా, ప్రమాదం జరగకుండాను. ప్రతి సంవత్సరం వర్షం పడుద్ది, వర్షం పడినప్పుడల్లా రాళ్ళు పడతాయి. అద్దులు కట్టలేక బయటకు అద్దులు కట్టలేక సొంత ఇంట్లో ఉండలేక నలిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే చర్యలు తీసుకొని పునరావాసం ఇల్లు కలిపి ఇల్లు ఇవ్వడం వల్ల వీళ్ళకి శాశ్వత పరిష్కారం దొరికిందని తెలియజేస్తుంది. ఇదే సమస్య కనిపిస్తూ ఉంది. అయితే కొండ చర్యలు పడ్డప్పుడల్లా అధికారులు రావడం తప్ప ఎటువంటి సమస్యను పరిష్కరించేటటువంటి చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అద్దెలు కట్టలేక గత ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ మేము ఉన్నాము కాబట్టి ఆల్టర్నేటివ్గా మాకు ఇల్లు చూపిస్తే ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం మాకు రాదు. ప్రాణహాని ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఇక్కడ ఉంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు స్థానిక ప్రజలు. అయితే ఇప్పుడున్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి. ఇప్పటికే దాదాపు గతంలో కూడా చాలా మంది కొండ చర్యలు విరిగిపడి చనిపోయినటువంటి దాఖలాలు కూడా విజయవాడ నగరంలో ఉన్నాయి. ఎందుకంటే విజయవాడ మొత్తం కూడా దాదాపు 80% కొండ ప్రాంతం ఉంటుంది. ఆ కొండ ప్రాంతం పైన అనేక మంది జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి వర్షాకాలంలో అయినా కనీసం అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తుగానే చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి ప్రాణ నష్టం జరగకుండా బయటపడేటటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో క్రాంతి, ఎన్టీవీ విజయవాడ నుంచి.